హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన స్టార్స్ దిస్ ఇస్ రేణు ఈరోజు మనతో పాటు ఆరు అడుగుల బుల్లెట్ సిక్స్ ఫీట్ సిక్స్ ప్యాక్ గుర్తొచ్చారా మహేష్ గారు ఎస్ రంగస్థలం జబర్దస్త్ ఇలా చాలా సినిమాలకి పాగల్లో అండ్ ఇలా చాలా సినిమాల్లో మనల్ని అలరించిన మహేష్ ఇప్పుడు అర్జున పాల్గొన సినిమాతో మన ముందుకు వస్తున్నారు లెట్ అస్ టాక్ టు హిమ్ అండ్ ఆ ఫిల్మ్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం హలో అండి నమస్తే హాయ్ అండి బాగున్నారా బాగున్నాను సిక్స్ ఫీట్ సిక్స్ ప్యాక్ అని చెప్పిన అవుతున్నారండి అంటే సిక్స్ ప్యాక్ ఇంకా రాలేదు కదా ఎప్పుడు డేట్ అనౌన్స్ చేస్తాను అన్నారు కదా నేను ట్విట్టర్ చూస్తున్నాను అండి మీరు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు సిక్స్ ప్యాక్ అని 2022 మార్చ్ ఓ ఫిక్స్ అయిపోయిందా డేట్ కూడా ఓకే సో ఆ రోజు ప్రెస్ మెటల్తో మేము అందరూ రెడీగా ఉండాలి అవునండి ఓకే ఎలా అండి అంటే సిక్స్ ప్యాక్ దానికి ప్రోటీన్ ఫుడ్స్ కానీ ఇవన్నీ ఎలా అంటారు ఏమండి ఎవరైనా అడిగితే చేస్తాను అప్పటికి ఏ సినిమా వచ్చి ఆఫర్ వచ్చి అడిగితే అప్పుడు చేద్దాం ఎవరైనా అడిగితేనేనా అడిగితేనే అడగపోయినా మంచిగా చేసేద్దాం అనిపిస్తుందండి ఏదోటి ఏదో ఒకటి చేసేది అంటే కొంచెం ఎప్పుడు ఒకేలా కనిపించకుండా ఏదైనా కొంచెం డిఫరెంట్గా కనిపిద్దాం ఓకే ఓకే చాలా రిలాక్స్డ్గా కూల్గా ఎంజాయ్ చేస్తున్నారు నేచర్ని కదా మీరు బాగుందండి ఇక్కడ మంచి లొకేషన్ అంటే కంజెస్టెడ్గా లేదు నీట్గా ఉంది బాగా పద్ధతిగా అంటే మన ఊరు వెళ్ళినట్టు ఉందండి మామిడి చెట్లు అడావిడి ఊసరి చెట్లు సో మహేష్ గారు ఫస్ట్ అర్జున పాల్గొన మీ పోస్టర్లో కొన్ని కొన్ని మీ లుక్స్ ఉన్నాయి మొన్న విష్ణు గారితో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడే మాట్లాడుకున్నాం అనమాట ఇలా మొత్తం అందరూ కలిసి ఒక దేంట్లో ఒక చూస్తూ ఉంటారు అందులో ఏముందో మరి సినిమా చూస్తేనే మాకు తెలియాలి సో అందులో మీ ఎక్స్ప్రెషన్ గురించి పర్టికులర్గా ఒక 5 నిమిషాలు చెప్పి మాట్లాడారు విష్ణు గారు ఏమనంటారా అంత అంటే అందరూ ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మీరు మాత్రం చాలా అంటే చూడగానే నవ్వొచ్చింది అనమాట చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది ఆ పోస్టర్లో మీ లుక్స్ మీకు నవ్వొచ్చిందా నవ్వొచ్చింది మన ధనుష్ అయితే మీరే విలన్నా అని అడుగుతున్నాడు మీరే విలన్నా అని అడుగుతున్నాడు మీరు విలన్నా అని అడుగుతున్నాడు ధనుష్ అది మీరు సినిమా చూడండి మళ్ళీ నేను చెప్తా బాగుందండి ఓకే సో ఫస్ట్ అసలు అర్జున పాల్గొన జర్నీ ఎలా ఉంది బాగుందండి అంటే ఒక 2 షెడ్యూల్ చేసాం రంపచోడవరం అటు సైడ్ బాగుందండి అంటే మన సైడ్ షూటింగ్ కాబట్టి కొంచెం మాకు ఎలాగ దగ్గరే కదా ఏమైనా 2 డేస్ గ్యాప్ వచ్చిన ఇంటికి వెళ్ళి రావడానికి అలా ఇలాగ అందరూ మనోళ్ళే అంటే ఎక్కువ ఇప్పుడు సపోజ్ క్యారవాన్ కంటే కూడా అక్కడ ఉన్న ఇల్లులు అవి వాళ్ళ దగ్గర కూర్చోవటం సరదాగా వాళ్ళందరూ ఏదైనా షార్ట్ గ్యాప్ వస్తే వాళ్ళు కూడా మాతో మొత్తం కలిసిపోయారండి మొత్తం ఆ ఊరోళ్ళు అందరూ అది 2-3 ఊర్లు బాగా ఎక్కువ చేసాం కోరుకొండ ఏ వెలగతోట ఏవో చేసామండి వాళ్ళందరూ మంచి ఇదిగా మంచి ఎమోషనల్ బాండింగ్ వచ్చేసింది సినిమా అయ్యేసరికి అంటే అయిపోయి వచ్చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఫీల్ అయ్యారు మళ్ళీ వస్తారా వేరే షూటింగ్ అయ్యి అని పాపం పిల్లలు అయ్యి మంచిది అయ్యారు అండ్ యాక్టర్ శ్రీ విష్ణు గారు కావచ్చు అమృత అయ్యర్ కావచ్చు తేజ మణి డైరెక్టర్ కావచ్చు సో దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ కదా సో అంతా యూత్ బ్యాచ్ అని అండి వాళ్ళు ఆ తేజమారిని గారి టీం అంతా ఆ ఏజ్ కుర్రోళ్ళే 27-28 ఆ టైప్ ఉన్న వాళ్ళేనండి అందరూ మంచి ఫ్రెండ్లీగా ఉండేది సాయంత్రం అయ్యేసరికి నీట్గా అక్కడ బాగా అయ్యి ఉండేది అందులో సరదా కొట్టుకోవడం చిన్నపిల్లలే ఆడుకునేవారండి అందరూ అందరూ అడిగేటప్పటికి ఓకే సో ఆ సరదాలోనే మనకి కొంచెం థ్రిల్లర్ ఎలిమెంట్స్ అనిపించాయి కమర్షియల్ ఎలిమెంట్స్ అనిపించాయి బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి దేని మీద సాగుతుంది అంటారు అదే అన్ని రకాలు ఉన్నాయండి అందులో లవ్ స్టోరీ ఉంది మీరు అన్నట్టు బాంబ్ బ్లాస్ట్లు అయ్యి చేజింగ్లు చాలా రకాలుగా ఉన్నాయండి అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుంది అండి ఇందులో మీకు డబుల్ షేడ్ ఉంటుందేమో అనిపిస్తుంది ఎంతవరకు కరెక్ట్ అండి డబుల్ షేడ్ అండి ఏమో ఒక షేడే కాదు అంటే యూజువల్గా జబర్దస్త్ మహేష్ గారు ఒక క్యారెక్టర్ తీసుకున్నప్పుడు త్రూ అవుట్ ద సేమ్ అదే క్యారెక్టర్లో ఉంటారు ఏ ఫిల్మ్లోనైనా అఫ్కోర్స్ ఎవరైనా అంతే బట్ కొన్ని కొన్ని సినిమాల్లో కొంతమంది డబుల్ షేడ్స్ డబుల్ ఫేసెస్ ఇట్లా రివీల్ అవుతూ ఉంటాయి అలా ఏదో చెప్పొచ్చో లేదో తెలియదు సింగిల్ ఫేస్ అండి సింగిల్ ఫేస్ ఒకటే ఫేస్ అండి ఈ ఫేస్ను ఒక్కసారే చూడలేం మళ్ళీ డబుల్ ఫేస్ అండి 2 సార్లు అంటే కష్టం అండి అంటే స్టార్టింగ్లో చిన్న మంచి క్యారెక్టర్ తర్వాత కొంచెం విలన్ షేడ్ ఇలాంటివి కనిపిస్తాయేమో అని అలా ఉండదండి మనం మేము 5 బెస్ట్ ఫ్రెండ్స్ అర్జున్కి 4 ఫ్రెండ్స్ ఉంటారు మేము 5 ఇంకా బెస్ట్ ఇంకా 5 సినిమా అంతా ఉంటాయి 5 హీరోలు అనుకోండి హీరో 4 ఫ్రెండ్స్ 4 అబ్బాయిలు ఒక అమ్మాయి కదా సో మరి అమృత అయ్యర్ మీకే ఎక్కువ క్లోజ్ అట ఆ 4 అబ్బాయిల కన్నా కూడా మిగిలిన ముగ్గురు కన్నా ఎవరన్నారు చెప్పాం కదా మనం మాట్లాడుకున్నాం అని మీ గురించే ఆహా అంటే క్లోజ్ అంటే ఏమీ లేదండి నేను ఎక్కువ అంటే కొంచెం అంటే ఎక్కువ నవ్విస్తూ ఉండేవాడిని కాబట్టి ఆవిడ బాగా ఎక్కువ మాట్లాడేది అంటే నేను ఆవిడని ఇమిటేట్ చేసేవాడిని ఆవిడ నన్ను ఇమిటేట్ చేసేది చెప్పరా ఇంకేంట్రా ఇలా టైప్ మాట్లాడుతూ ఉంటే నువ్వు అలా ఇమిటేట్ చేస్తా తెలుగు నేర్చేసుకుందా అమ్మాయి స్టార్టింగ్లో అంత వచ్చేది కాదు ఆ తర్వాత ఏరా బోరా ట
టైడ్ ఏ చిన్న చిన్న పదాలు ఆడుతూ ఉంటది అమ్మాయి. ఇది జస్ట్ ఇప్పుడు అమృత అయ్యారు అలా వచ్చారు అనుకోండి, లైక్ మామూలుగా ఎలా ఆవిడకి ఒక అసిస్టెంట్ ఒక మేకప్ ఆర్టిస్ట్ ఇలా ముగ్గురు నలుగురు ఉంటారు కదా ఆవిడ టీమ్, సో ఎలా మాట్లాడుతుంది వాళ్ళతో ఆవిడ? వాళ్ళతో సీరియస్ గానే ఉంటది, మనతో బాగా సరదాగా ఉంటది అండి. మనతో చాలా బాగుంటది అంటే మన ఇంటి పక్కన అమ్మాయిలాగానే అనిపిస్తుంది. అంటే ఈవిడ ఏదో ఎక్కడ నుంచి వచ్చింది హీరోయిన్, మన స్టేట్ కాదు అన్న ఫీలింగ్ ఏమి ఉండదండి. అసలు చాలా ఫ్రెండ్లీగా ఉంటది. ఒకరోజు అయితే ఏమైందంటే సీను అందుకనే అని ఉంటారు హీరో గారు, ఒకరోజు పరిగెట్టకుండా వెళ్తాం ఐదుగురం, పరిగెట్టి చేజింగ్ సీన్లు ఉన్నాయి. ఆ చేజింగ్ సీన్లో అమ్మాయి ఏం చేసిందంటే నా చేయి పట్టుకుని పరిగెట్టింది నా దగ్గర వచ్చి అన్నాడు హీరో గారు, నువ్వు నా గేటర్ ఎక్కేసో తెలుసా అన్నాడు. అంటే నువ్వు నా హీరో గేటర్లోకి వెళ్ళిపోయినావు అన్నాడు ఆయన. లేదు సార్ అన్నాను. ఆ అమ్మాయి కూడా ఏ గేటర్లో ఉందో అర్థం కాదు, ఆ అమ్మాయి నిన్నటిని పరిగెడతానండి. పాపం అక్కడ ఏమైందంటే ఇప్పుడు ఆ కొండ మీద నుంచి కింద పడి మేము స్లిప్ జారి పడిపోతాం, పోలీసులు చేస్తుంటే ఆ జారి పడిపోయి పరిగెట్టుకుని వెళ్తున్నప్పుడు ఆ టెన్షన్లో ఐదుగురులో ఎవరెవరో తెలీదు, అది హీరో గారు చేయి పట్టుకుని అంటే ఒక్కటి సినిమాలో మహేష్ బాబు గారు చేయి పట్టుకున్నాడు భూమిగా పట్టుకోవాలి బేసిక్గా. ఓకే ఆవిడ ఏమనుకుందా మరి, నేనున్నా నేను పరిగెడుతున్నా. మీరు కూడా 6 feet ఉండేసరికి ఆ మహేష్ బాబే అనుకున్నారేమో. మరి 6 అడుగులు అందగాడు సెకండ్ ఫర్ అందగాడు ఫర్ టాలీవుడ్ 6 feet రామచంద్ర అంతే ఉండదండి. మనకి ఎందుకండి, మనకి ఏదో అలా చిన్నగా రకరకాల క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళిపోతే లైఫ్ సరిపోద్ది. ఓకే అందుందే ఉందండి మనసు టాలెంట్ అది ఉండాలి. ఎవరికి వాళ్ళు అందంగా ఉన్నామని అనుకోకపోతే ఎలా? అవునండి. అనుకోరా మీరు కరెక్ట్గా చెప్పండి, అద్దంలో మీరు డైలీ చూస్తూ ఉంటారు కదా, లైక్ ఎలా ఇంటరాక్ట్ అవుతారు, మీలో ఆ చమత్కారం ఉంది కదా. నేను అసలు మీరు చెప్తాను అమ్మరు, నేను చేసినవి చూసుకోవటం కానండి స్క్రీన్లో. మీరు అంటున్నారు కదా అర్థం కానీ నేను పెద్దవాడినండి, ఎప్పుడో మరీ ఎప్పుడైనా అంతే తప్ప డైలీ పొద్దులేసి అలా ఎప్పుడు లేదండి. ఎందుకంటే ఒకవేళ బాగాలేదు అనుకోండి మన మనసు కనిపిస్తుంది, అరే ఏంటి మధ్యలో ఏంటి ఫేస్ ఎలా అయిపోయింది అని చెప్పి ఇంకా డల్ అయిపోయి ఇంకా పోద్ది ఫేసు. ఒకవేళ బాగుంది అనుకో మీరు అన్నట్టు ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం మనం కొంచెం బాగున్నామని. ఆ రెండు ప్రమాదం అనిపించింది నాకు. నేను అందుకని పెద్ద ఏం కాదు ఎప్పుడైనా అదేనా ఎక్కువ అంటే మేకప్ వేసే టైంలో అద్దం ముందు వేస్తారు కదా క్యారవన్లో, అప్పుడు చూడడం తప్ప మళ్ళీ స్పెషల్గా చూడడం అది ఏముండదండి. ఓకే సో మీరు చేసేవి మీరు చూడరా? తక్కువ అండి, అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు ఇంపార్టెంట్. ఇప్పుడు మనం యాక్షన్ కట్ చెప్పిన తర్వాత ఆయన బాగాలేదు అంటే వన్ మోర్ చేస్తాం, మళ్ళీ అంత మోడల్ వెళ్ళి చూస్తే బాగోదు. ఎందుకంటే నాకు అంటే ఫస్ట్ స్టార్టింగ్లో తిరిగి 2-3 సార్లు చూసేవాడు, నా తర్వాత చూడడం మానేసాను. ఎలాగో డైరెక్టర్ గారు కదా ఫైనల్ డిసిషన్, ఆయనకి నచ్చితే ఓకే, నచ్చకపోతే ఆయనే చెప్తాడు మరి ఇక్కడ బాగా చేయలేదురా నువ్వు మళ్ళీ చేయాలని వన్ మోర్. అదే నేను విన్నాను, అంటే బాగలేకపోతే నేనే చెప్తాను కదా ఎందుకు అంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నీకు అని అన్నారట ఎవరో డైరెక్టర్. అవునా? అన్నా మీకు ఎవరు చెప్పారు? ఎవరన్నారు? మన డైరెక్టర్ గారే తేజమర్ని. తేజమర్ని గారే అన్నారు. నేను సీన్ చేసిన తర్వాత నా మనసుకి ఏదో అది ఎలా అనిపిస్తుంది, ఏ సార్ ఏంటి ఓకేనా ఓకేనా అంటే బాగోపోతే నేను చెప్తాను కదా అన్నారు. ఆయన అన్నారు ఇంకెవరో కాదు, ఇవన్నీ బాగానే మాట్లాడుకున్నారు మీరు. అలా జరుగుతూ ఉంటాయి ఆఫ్టర్ ది ఇంటర్వ్యూ చెప్తాను ఎప్పుడు. ఓకే సో హాఫ్ స్పెషల్ ఈజ్ అర్జున ఫాల్గుణ అండి మీకు. నాకు స్పెషల్ అంటున్నారా? అదే ఎలా స్పెషల్, ఎంత స్పెషల్ అంటే నాకు ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, మీకో పెయిన్ ఉంటుంది, ఆయనకో పెయిన్ ఉంటుంది, ఈయనకో పెయిన్ ఉంటుంది, అంటే ప్రతి వాళ్ళ లైఫ్లో ఒక చిన్న పెయిన్ ఉంటుంది, దాని దాటికి వాళ్ళు కష్టపడి వాళ్ళు ఉన్న పొజిషన్కి వస్తారు ఎవరైనా. అలాగే మనకు సంబంధించిన రియల్ లైఫ్లో పెయిన్ నాకు ఆ క్యారెక్టర్లో కనిపించింది అనిపించింది. ఇప్పుడు మా నాన్నగారికి నాకు సీన్స్ ఉన్నాయి, బేసిక్గా మా నాన్నగారు లేరు కాబట్టి నాకు ఆ సీన్ ఆయనతో చేస్తున్నప్పుడు నాకు నిజంగా మా నాన్న ఊహించుకున్నట్టే అనిపించేది నాకు ఆ సీన్లో. నాకు ఆయన దేవిప్రసాద్ గారు అదే నాందిలో ఫాదర్ చేశారు కదా మన డైరెక్టర్ గారు, ఆహ్న పిల్ల అంట ఏదో మూవీ డైరెక్టర్ ఆయన పెద్ద ఆయన, ఆయన చూస్తే ఇంకా మా నాన్నగారు ఆయన మా ఫాదర్ క్యారెక్టర్ ఆ సీన్లు అన్ని చేస్తున్నప్పుడు నాకు అది కొంచెం నాకు దగ్గరగా అనిపించింది, ఏదో తెలియని ఒక బాండింగ్ కింద ఆ సీన్ చేస్తానని చెప్పు అంతే. నీకు అనిపించిందా మీ ఫాదర్ ఇది చూస్తే బాగుండేది ఈ ఫిల్మ్? అంటే చూస్తే అంటే బేసిక్గా నేను ఇండస్ట్రీకి ఒక్కడు కూడా కనపడలే ఎక్కడ, నేను అప్పటికే మనం మిస్ అయిపోయాం. మరి చూస్తే బాగుండేది ఎందుకంటే ఉన్న పొజిషన్ నుంచి కనీసం ఉన్నంతలో ఇప్పుడు బాగున్నాం కాబట్టి, అప్పుడు ఇల్లు లేదు ఇప్పుడు ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఆయన లేడు అనుకోండి, కానీ బాగుంటుంది కదండి
మనకి లైఫ్ లాంగ్ అంటే కష్టం అనుకోండి, దేవుడు డిసిషన్ మేకింగ్ అది మనం ఏం చేయలేం, కానీ ఉంటే బాగుంటుంది. ఓకే, సో మీరు యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు ఎవరండి, అంటే కొంతమంది ప్రతి ఒక్కళ్ళు మనకి కలిసిన ప్రతి ఒక్కళ్ళు మనకి ఆపర్చునిటీస్ కల్పించకపోవచ్చు, కానీ మనోధైర్యం అనేది ఒకటి ఉంటుంది కదా, సో అది కొంతమంది ఇస్తూ ఉంటారు, ఆ బూస్టప్ చేస్తూ ఉంటారు మనల్ని నమ్మి, లైక్ అలా ఎవరు మీ లైఫ్? నాకు ఇద్దరు ఉన్నారండి బెస్ట్ ఫ్రెండ్స్, ఒకడు పాగల్ అని ఒక సినిమా నరేష్ గారు, ఆడు ఒకడు బెస్ట్ ఫ్రెండ్, ఊర్లో ఇంకొక నరేష్ ఉన్నాడు. ఓకే, వాడు వీళ్ళిద్దరు బాగా బెస్ట్ అండి. నాకు క్యారెక్టర్స్ ఇచ్చి నేను ఇప్పుడు ఆడిషన్స్కి వెళ్ళి ఎంకరేజ్ చేస్తే ఆడు ఎంకరేజ్ చేసేవాడు డైరెక్టర్. ఈడేంటంటే ఎప్పుడైనా నాకు ఇప్పుడు సపోజ్ కాల్ చేస్తారు నైట్కి నైట్, అరే ఇది నీది కాదు వేరే వాడు అని చెప్తారు, కనీసం కొంతమంది అయితే మనకు చెప్పరు కూడా, మార్చేస్తారు వాళ్ళకి, వాళ్ళే పిలుస్తారు క్యారెక్టర్కి నైట్కి నైట్ మార్చేస్తుంటారు. ఆ టైంలో నేను దీనికంటే మంచిది వస్తుందని ఆడు సపోర్ట్ చేసేవాడు, ఈడేమో ఇంకా దానికంటే మంచి క్యారెక్టర్ రాస్తానని ఈడు రాసిన కథలో ఇదిగోరా ఈ క్యారెక్టర్ నీకు రాసానని ఈడనివాడు. వాళ్ళిద్దరూ నాకు ఆ నరేష్ అన్న పేరు నా లైఫ్లో బాగా ఇది చేసింది. ఇంకా స్టార్టింగ్ నన్ను సపోర్ట్ చేసిందంటే సూర్య అని మా ఊర్లో కోకోకోల కంపెనీలో చేసేవాడు ఒక అబ్బాయి జాబ్. ఆ అబ్బాయి హైదరాబాద్ రాగానే నేను ఇంటర్ నుంచి అడుగుతూ ఉండేవాడు, టెన్త్ అయినట్టునే స్టార్ట్ చేశా, ఇంటర్లో జాయిన్ అయినప్పుడు అయ్యి అన్న నేను వస్తాను ఏదో చేయించండి అంటే, లేదా ఫస్ట్ చదువుకొని వాడు ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్, డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు కాల్ చేయన్నాడు. అప్పుడు ఒక్కొక్కల కంపెనీలో డే టైం అదే నైట్ టైం జాబ్ చేస్తా, డే టైం ట్రై చేసేవాడు. అప్పుడు ప్రైవేట్గా ఎంబీఏ కూడా జాయిన్ అయ్యానండి ఫైనాన్స్, సబ్జెక్ట్స్ ఆగిపోయినాయి అనుకోండి అది వేరే విషయం, ఈ సినిమాల్లో పడి. ఓకే, అలా సినిమాల వల్లే సబ్జెక్ట్స్ ఆగిపోయాయి అంటే సబ్జెక్ట్స్ కూడా కదా, ఒక్క సబ్జెక్ట్ ఆయింది సెక్యూరిటీ అనాలిసిస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని మన ఎంబీఏలో ఒక సబ్జెక్ట్ ఉంది, అన్నీ రాసాను నేను. ఎగ్జామ్ వచ్చినప్పుడు మన లక్ష్మీరావు మా ఇంటికి అని చెప్పి అందులో చిన్న క్యారెక్టర్ నాది అసలు, అంటే ఇప్పుడు చూస్తే నేను దానికోసం అది వదిలేసాను అనిపిస్తుంది ఇప్పుడు, అప్పుడు నాకు అది ఎక్కువ. నేను ఆ ఒక్కడే షూటింగ్ కోసం ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ తర్వాత రాద్దామని చెప్పి నేను షూటింగ్కి వెళ్ళాను. ఆ తర్వాత అది ఎన్నిసార్లు రాసినా నాకు ఆ ఎగ్జామ్ అది అవ్వట్లేదు, ఇంకా ఎంబీఏ డిస్కంటిన్యూగానే ఉండిపోయాను నేను. మళ్ళీ ట్రై చేస్తానండి ఇప్పుడు ఏమన్నా పని అవుద్దేమో, ఇప్పుడు అయితే రియాక్షన్ బాగుంది వాళ్ళది, అంటే ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్స్ లో రియాక్షన్ కాల్ చేస్తుంటే అలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఈసారి ట్రై చేయండి సపోర్ట్ చేస్తాం బాగా సపోర్ట్ ఉంటుంది ఏమో ఎగ్జామ్ సెంటర్ లో అలానే ఉండదు కాదు కానండి, కొంచెం ఎలా ప్రిపేర్ అవ్వాలా అయ్యి బాగా చెప్తారేమో అండి. చిన్నప్పుడు ఎప్పుడైనా ట్రై చేశారా చిచ్చు పెట్టేది కాపీ చేయడం అలా? లేదులేండి, నేను అవసరమైతే నేను ఊహించుకుని కల్పించుకుని రాసి ఉండదు తప్ప ఎవరి దాంట్లో ఎప్పుడు చూసి రాలేదు అసలు, నేను అది లేదు అక్కడ అవసరమైతే ఊహించుకుని దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే సొల్లు రాసేది అంటారు కదా అలా రాసి ఉండండి అంతే తప్ప. ఎప్పుడైనా స్టోరీలు రాసారా ఏదైనా పర్టికులర్ ఎగ్జామ్ కి, చిరంజీవి గారి సినిమా కానీ ఇంకెవరిదైనా సినిమా రాయలేదండి, కొత్త స్టోరీలు రాసారా మీకు స్టోరీస్? దాన్నే దానికి రిలేటెడ్ ఒక పేజీలో అయిపోవాల్సిన దాన్ని సాగడదీసి నాలుగు పేజీలు చేస్తాం కదా, ఒక లైన్ నాలుగు లైన్లు, అది అసలు ఇదేంటి నిన్నేమంటారు అలా సాగడదిస్తాం కదా, అలాగే అంత తప్ప వేరే లేదు. సో నరేష్ గారు అండ్ పాగల్ సినిమా డెబ్యూ ఫిల్మ్ కదా నరేష్ గారికి, అండ్ మీ ఎంకరేజ్మెంట్ చాలా ఉంది ఆ ఫిల్మ్ సక్సెస్ కావచ్చు లేదంటే ఆ ఫిల్మ్ ఇనిషియేట్ అవ్వడానికి కావచ్చు, మీ ప్రోత్సాహం చాలా ఉంది అండ్ మీది నరేష్ గారు అండ్ ప్రసన్న గారు ఈ ట్రయో, అండ్ ఎలా ఇది మళ్ళీ మాకు కనిపిస్తుందా ప్రసన్న గారు నరేష్ అండ్ మీరు ఈ ట్రయో మళ్ళీ కనిపిస్తుందా? చెప్తాను, ప్రసన్న నెక్స్ట్ రైటర్ అండి, నరేష్ డైరెక్టర్, విశ్వక్సేను నేను ఇంకొక అబ్బాయి, ముగ్గురు లీడ్ అని అన్నారు, అది మీకు ఇంకా చెప్పకూడదు మరి వాళ్ళు అనౌన్స్ చేయాలి. ఓకే, యాజ్ ఎ లీడ్ అందులో సిక్స్ ప్యాక్ అవసరం ఏం లేదు సార్దాకంటున్నానండి, నా సిక్స్ ప్యాక్ ఎందుకంటే నేను జోక్ చేస్తున్నా, మామూలుగా ముగ్గురు లీడ్ అన్నాడు ఆడే అన్నాడు ముగ్గురు అని. అంటే మీ ఏమంటారు మీ బ్యాచ్ లోకి విశ్వక్సేన్ గారు కూడా కలిసిపోయారు అంటారు? అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ట్రావెలింగ్ చాలా బాగుందండి, ఈ కనెక్ట్ అయ్యాడు, వీడి దగ్గర ఏదో మ్యాటర్ ఆయనకి నచ్చినప్పుడు ఇంకెవరైనా కొంచెం టాలెంటెడ్ని ఈయన వదులుకోలేడు ఆయన వదులుకోలేడు కదా, ఇంకా అలా ట్రావెల్ చేస్తుంటారు. ఇంకా పైగా ప్రసన్న అన్న ఉన్నాడు, ప్రసన్న అన్న అంటే మీకు నేను లోకల్ అవన్నీ 50 crores గ్రాసు, మంచి టాలెంటెడ్, ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు మంచి టీమ్ అవుతుంది కదండి అది. ప్రసన్న గారి రైటింగ్స్ కావచ్చు, కొన్ని కొన్ని డైలాగ్స్ చాలా బాగా అనిపిస్తాయి ప్రసన్న గారు. అండ్ నరేష్ గారు ఫస్ట్ ఫిల్మ్లోనే చూసాం కదా మేము, లైక్ క్వాలిటీ అండి, క్వాలిటీ ఆఫ్ మేకింగ్, ఆ విజువల్స్ అవి చాలా నచ్చాయి, చాలా రిచ్ లుక్ ఉంటుందండి ఫ్రేమ్, ఆ వెరీ బ్యూటిఫుల్ రిచ్ రాయల్ అంటే దే ఆర్ సో బ్యూటిఫుల్, చాలా బాగా అనిపించింది ఆ బ్లూ టిన్స్ కావచ్చు, ఆ కాస్ట్యూమ్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఆల్ ఫెంటాస్టిక్. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే నన్ను పర్టికులర్గా ఓన్లీ నన్ను చూసుకున్నా మీరు, మిగతా సినిమా అన్నింటిలోనూ ఒకలా ఉంటా ఆ సినిమాలు, అంటే
కొంతమంది టవల్ వేయటము అని క్రియేటివ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ వీడు ఆ కాస్ట్యూమ్స్ కానీ అది కానీ మన తరుణ్ భాస్కర్ గారు అది ఆవిడ ఆ మిస్సెస్ ఆవిడ చేసింది. అసలు సూపర్ ఇంకా కాస్ట్యూమ్స్ నెక్స్ట్ ఆవిడ చేశారండి మొత్తం ఆ సినిమా అంతా కాస్ట్యూమ్స్ అన్ని ఆవిడ చాలా బాగుంటాయి. చాలా రిచ్ గా ఉంటదండి మూవీ మొత్తం మ్యూజిక్ గానీ అది కానీ అక్కడికి సుదర్శన్కి వెళ్ళినప్పుడు అలా అరుస్తుంటే మొత్తం ఏందండి నాకు అసలు మామూలుగా లేదు రెస్పాన్స్. అటు రాసినప్పుడే చెప్పాడు అండి 3-4 ఇయర్స్ బ్యాక్ ఈ క్యారెక్టర్ కి నీకు మామూలుగా ఉండదురా రెస్పాన్స్ అన్నాడు. నిజంగా థియేటర్ లో చూస్తే అనిపించింది అసలు మామూలుగా లేదు. ఆ జోడిచ్చి కొడతా ఎంబడబడి అని చెప్పి ఆ రీల్స్ లోని రోజు ఎవరొకరు పంపిస్తున్నారు. ఆ రీల్స్ ఎన్ని రీల్స్ వస్తున్నాయి అంటే అసలు ఆ ప్రపోజ్ సీన్ ఒకటి ఉంటది కదా అవును డైలాగ్ చెప్పినప్పుడు ఎనర్జీరా ఎనర్జీ ఎనర్జీ ఉండాలి డైలాగ్ లో అంటాడు. అడిగి 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 ఎనర్జీ అంటే ఇష్టం మాట్లాడితే నరేష్ గారికి డైలాగ్ సరిగ్గా చెప్పలేదని కూడా ఉండవు. ఎనర్జీ లేదు ఎనర్జీ లేదు ఎనర్జీ మనం అంటేనే ఎనర్జీ 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 అంటేనే మనం అట్లనే లేపారు కదా ప్రమోషన్స్ లో కావచ్చు. అంటే మీరు చెప్తే నమ్మరండి నేను ఆర్టిస్ట్ అయినప్పుడు పడిన ఆనందానికంటే ఆడు డైరెక్టర్ అయినప్పుడు మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అసలు నాకు నిజంగా ఆ స్టేజ్ మీద అదేదో మన ఫంక్షన్ లాగా నడిపిస్తుంది నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను ఆ డైరెక్టర్ అయినట్టునే చాలరా బాబు. అంటే నాకు వాళ్ళ నాన్నగారు పాపం వాళ్ళ నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. వాళ్ళ నాన్నగారు అనివ్వరు ఊరే అక్కడ తిరుగుతున్నాడు అవసరం అంటావా ఏదోటి చెప్పిందాం అది ఇది అనివ్వరు. లేదండి ఆ డైరెక్టర్ అవుతాడండి అవుతాడండి అంటే నువ్వు ఇలాగ అంటావు ఎందుకురా అనివ్వరు. నిజంగా పాపం ఆడు డైరెక్టర్ అయ్యేటైనగా ఆయన లేరు. అయ్యో నిజంగా ఉండుంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఆయన ఏదో సరదాగా తిరిగేస్తున్నాడు వీడు ఏంటి లైఫ్ ఏమైపోద్దానికి కంగారు పడివాడు ఆయన. నిజంగా వీడు ఇంత మంచి డైరెక్టర్ అయ్యాడని తెలిస్తే ఫస్ట్ సినిమా మినిమం తక్కువలో తక్కువ 15 అయినా గ్రాస్ ఉంటుంది అది చాలు కదండి. అండ్ ఫస్ట్ అది యాక్చువల్గా ఎవరు చూసినా కూడా వెన్ ఇట్ ఈస్ అ డెబ్యూ ఫిల్మ్ అన్నప్పుడు ఆ స్క్రీన్ ప్లే విధానమే చూస్తారు డెఫినెట్గా. ఎంత పెద్ద స్టోరీయా ఎంత చిన్న స్టోరీయా లైక్ అవన్నీ కన్సిడర్ చేయ స్క్రీన్ ప్లే. అండ్ దాని విషయంలో మంచి మార్కులు పడ్డాయి నరేష్ గారికి. అండ్ విశ్వక్సేన్ గారి స్టోరీ సెలెక్షన్ ఎట్లా అండి నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఈయన ఎట్లా చూస్ చేసుకుంటారు ఎలా ఆయన అసలు మైండ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు అర్థమైందా? నాకంటే కూడా నరేష్ గారికి తెలుసు. నాకు తక్కువ అండి నేను షూటింగ్ చేయటం వచ్చేయటం మహా అయితే ప్రమోషన్స్కి నాకు మా ఆయనతో నాకు బాగా తెలిసింది ఏంటంటే ఆయనతో ఉంటే మనం లావ్ అవుతాం. అమ్మా ఎక్కడ ఇక్కడ షూటింగ్ జరుగుతుంది అనుకో ఇక్కడ అందుబాటులో రెస్టారెంట్ చూసుకుంటాడు ఆయన నొక్కుతాడు మొత్తం అందరికీ మొత్తం. ఫుడ్ విషయంలో అసలు తినేదాకా ఊరుకోడు విపరీతంగా పెడతారు ఫుడ్ ఎక్కువ అంతే. నాకు ఆయన కూడా చూస్తే అదే తెలిసింది సెలక్షన్ అయ్యేంత వాళ్ళిద్దరూ మనకు బేసిక్గా స్క్రిప్ట్ మీద అంత పెద్ద నాలెడ్జ్ ఏముండదు. మనోడు చెప్పిన డైలాగ్ మనం చెప్పడం వరకునే తప్ప ఆడిషన్స్లో కూడా అంతే. ఆ డైలాగ్ రాసిమ్మని అడిగేవాడిని ఆ డైలాగ్ పట్టుకెళ్ళి చెప్పేవాడిని. అలా అనేవారు అరే ఈ డైలాగ్ భలే ఉందిరా ఎవడు రాసాడరా ఎవడు రాసాడరా అని అడిగేవారు. అలాగే వీడికి విపరీతంగా క్రేజ్ వచ్చింది మా వాడికి నరేష్కి. అలాగే ప్రసన్నాన్ని పెట్టుకున్నాడు చెప్పాడు కదా స్టేజ్ మీద నరేష్ నీతి మహేష్ తీసుకొచ్చి పరిచయం చేశాడు. సో లైక్ ఏది మీరిద్దరు విశ్వక్సేన్ కావచ్చు నరేష్ మీరందరూ ఎక్కువ ఏ ఫుడ్ తినేవాళ్ళు అక్కడ? అది ఇదనే ఉంటుందండి నాకు ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది కదా. ఫేవరెట్ అంటే నేనైతే బిర్యానీ అంతే చికెన్ బిర్యానీ మటన్ ఏది ఉంటుంది ఒక్కోసారి పాయ అలా. అండ్ పార్టీస్ అండ్ అవుట్ స్టేషన్ టూర్స్ ఇట్లా కూడా ఎంజాయ్ చేశారట కదా పాగల్ వాళ్ళు వెళ్ళారండి. నేను వెళ్ళలేదా? నాకు ఏమైందంటే నాకు కలకత్తా ఎక్కడో చేశారు వాళ్ళు అది క్యాన్సిల్ చేశారు నాకు చెప్పి లేదు వైజాగ్ హైదరాబాద్లో చేద్దాం ఇదని చెప్పి. నాకేమైందంటే చౌకబుర్ చల్లగానే సినిమా చేస్తున్నారు రెండు ప్యారలలు నాకు దానివల్ల అక్కడ కుదరలే నాకు. నాకేంటంటే హైదరాబాద్ షెడ్యూల్ వైజాగ్ రెండు నేను అక్కడ చౌకబుర్ చల్లగా చేయటం ఇది రెండు ప్యారలలుగా చేశాను నేను. మహేష్ గారు మీకు ఇది ఒకసారి వెనక్కి చూసుకున్నప్పుడు మీకు ఇది యాదృచ్ఛికంగాను అంటే వండర్లా అనిపిస్తుందా? అంటే లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఉంటాయి ఖచ్చితంగా ఫ్రెండ్ క్యారెక్టర్స్ అనేవి నానాటిగా వస్తూనే ఉంది బట్ మీరు ప్లే చేసిన క్యారెక్టర్స్ రంగస్థలం కావచ్చు మీరు అన్నట్టు చావు కబురు చల్లగా కావచ్చు అండ్ ఇప్పుడు మీరు చేయబోయే అర్జున ఫాల్గొన్ జాతిరత్నాలు కూడా జాతిరత్నాలు కావచ్చు త్రూ అవుట్ ద క్యారెక్టర్స్ ఈ జస్ట్ ఇలా ఫ్రెండ్కి హీరోకి లీడ్ ఇచ్చేటట్టుగా కానీ ఏదో లవ్ స్టోరీలో బాగా బట్ యువర్ విత్ ద స్టోరీ ఎవ్రీ టైమ్
దాని ఫ్రెండ్ క్యారెక్టర్ అనలే మేము వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యారెక్టర్స్ మీరు ప్లే చేసినవి అలా మీకు మెమరబుల్ అనిపించింది ఏ సినిమా ఇవన్నిటిలో బెస్ట్ అనిపించిందా బెస్ట్ అని నేను చెప్పలేదు అన్నింటికీ ఒక్కొక్కరు ఒక్కో సినిమా పేరు చెప్తారండి బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది పాగలు చెప్తున్నారు జాతిరత్నాలు చెప్తున్నారు ఎక్కువ రంగస్థలం మహానటి చెప్తారు అన్నీ ఇష్టమండి మనకు అందరూ మన పిల్లలే అన్నట్టు అన్ని సినిమాలు ఇంకా మనకే కదండి నవీన్ పోల్ శెట్టితో మీ జర్నీ ఎలా ఉంది సూపర్ హ్యూమరస్ గైస్ అసలు ఎక్సలెంట్ నాకు అతను ఎక్కడ నచ్చాడంటే అంటే ఆ క్యారవన్లో మహేష్ నువ్వు ఎలాను నేను ఎలా అంట ఆధార్ నువ్వు ఎలా అని ఒక ప్రిపరేషన్ ఉంటుంది ఒక 10 మినిట్స్ షార్ట్కి వెళ్ళి ముందు ప్రిపేర్ అవుతాడు అతను నేను అనుకున్న ఏంట్రా ఇది అసలు బ్రెయినేనా అనిపించింది పక్కకి వెళ్ళి పాపం చాలా ప్రాక్టీస్ చేస్తాడు అతను ఆ కిరసనాలు వేసుకుని తగలెట్టుకోమంటాను కదా పాలకూర పప్పు అని చెప్పి అక్కడ నిజంగా నేను అబ్జర్వ్ చేశా చాలా ఆ పక్కకి వెళ్తాడు ఆ డైలాగ్ నూరుకూరికి ప్రిపేర్ అవుతాడు అసలు మీకు ఎవరైనా అతని క్యారెక్టర్ని డెవలప్ చేసుకుని హైలైట్ చేసుకుందాం అనుకుంటాడో అతను అడగదు నువ్వు ఇదను నేను ఇదంట మళ్ళీ నువ్వు అదను అలా నేను శ్రీ విష్ణు గారు కానీ మన విశ్వక్సేన్ కానీ మన ఈయన కానీ నవీన్ పోల్ శెట్టి ఎలా అనిపించింది నాకు పక్కోళ్ళ క్యారెక్టర్కి కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు ఇప్పుడు ఈ పంచు ఒకటి దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేశారు ఇది బాగుంటుంది అనిపించింది డైలాగ్ ఆ డైలాగ్ ఆయన చెప్పకుండా మీరు చెప్తేనే బాగుందని కూడా మీకు ఇస్తాడు అతను వర్కౌట్ అవ్వాలి అన్నట్టుగా చూస్తారు ముగ్గురు ఇలా పైగా మంచి యూత్ ఎనర్జీ కదా ముగ్గురుతో చేయటం నాకు భలే అనిపించింది అంటే చరణ్ గారు ఆ పెద్దోళ్ళతో కాకుండా వీళ్ళతో కూడా చేయటం నాకు బాగా అనిపించింది సో ఇంప్రవైజేషన్స్ కదా సో అప్పుడు డైరెక్టర్ గారు రెస్పాన్స్ ఎలా ఉండేది బాగుంటే చెప్తారు ఏ డైరెక్టర్ గారు అయినా బాగుంది అనుకోండి చెప్తారు ఆ బార్డర్ లో ఉంటే ఇప్పుడు కథకు బార్డర్ ఉంటుంది వాళ్ళకి ఆ బార్డర్ లో ఉంటే ఓకే అంటారు ఆ బార్డర్ దాటుతుంటే ఇది పడదరా వద్దని చెప్పేస్తాడు ఒకవేళ నేను చెప్పినా ఎవరు చెప్పినా ఇప్పుడు తేజ గారైనా నరేష్ అయినా ఎవరైనా అనుదీప్ అయినా వీళ్ళందరూ ఇది ఇది పడదంటే పడదు పడుతుందంటే మాత్రం వాళ్ళు ఎంజాయ్ చేశారనుకో నవ్వు వచ్చింది అని కలిగి ఓకే ఇది అంటారు అలా అండ్ చిట్టి చిట్టితో మీ కాంబినేషన్ చిట్టి కోర్ట్ సీన్స్ చిట్టి ఎలా అంటే ఫస్ట్ చిట్టి అప్పుడు కూడా మీకు చిట్టికి ఫ్రెండ్షిప్ బాగా కుదిరింది అని టాక్ వచ్చింది ఏంటి ప్రతి హీరోయిన్తో మీ అలా ఏం లేదండి నేను అమ్మాయి కూర్చుంది నేను దర్శి ఉన్నారు కదా ప్రియదర్శి నేను అన్నా ఈ అమ్మాయి మంచి హీరోయిన్ అవుద్ది అన్నాను నేను ఓకే అంటే అమ్మాయి పాపం ఫస్ట్ టైం అనుకుంటా హీరోయిన్ అమ్మాయి పెద్ద అడావిడి లేదు ఏమి లేదు సింపుల్గా పక్కన కూర్చుంది ఇద్దరం కలిసి వెళ్ళి పక్కన కాఫీ తాగివాళ్ళం అది ఇది మాట్లాడితే నేను అన్నా మంచి హీరోయిన్ అవుతారు మీరు అయ్యి అన్న కట్ చేస్తే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది పెట్టేమాట ఆ రోజు అన్నా కదా మీరు అయ్యారంటే మీకు ఇలా ఎప్పుడు జరిగిందంటే నాకు బుచ్చిపోపన్న విషయంలో జరిగింది కుప్పిన నాకు రంగస్థలం ఆ క్యారేజీలు చల్దానం తింటాను నేను షార్ట్లో ఆ షార్ట్లో నా కామెడీ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డైరెక్టర్ గారు బుచ్చి నువ్వు డైరెక్ట్ చేశారు అవి నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోయారు ఆ చల్దానం తినేటప్పుడు పిల్ల మంచి బాగుందంటే ఏమో మీకే తెలియాలంటే డైలాగులు ఉంటాయి నాకు ఆ రోజు నన్ను షూట్ చేశాడు ఆయన నేను అన్న తర్వాత మెసేజ్ పెట్టా మీరు మంచి డైరెక్టర్ అవుతారన్నా అని పెట్టా నవ్వుకున్నాడు ఆయన కట్ చేస్తే అది మళ్ళీ స్క్రీన్ షాట్ తీసి 100 కోట్లు అయింది కదా ఉప్పిన అప్పుడు పెట్టా అది మళ్ళీ కట్ చేసి అది మీరు ఆ రోజు చెప్తే మీరేమో నవ్వేరు ఇప్పుడు చూడండి మీరు 100 కోట్లు వచ్చిందంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అంటే ఏం నచ్చింది బుచ్చిబాబు గారిలో అంటే తెలిసిపోతుంది అతను డైలాగ్స్ బాగా చెప్తున్నాడు ఆ డైలాగు ఇది ఉంటుంది కదా ఆ మాడ్యులేషన్ కానీ ఆ చెప్పే విధానం కానీ స్టోరీ నేరేషన్ కానీ బాగా చెప్తున్నాడు స్టోరీ అసలు డైలాగ్స్ అయితే బీభత్సం మంచి మంచి డైలాగ్స్ చెప్తున్నాడు పైగా మనం ఏంటంటే అతను ఇమిటేట్ చేస్తే చాలు అంటే ఇప్పుడు సుకుమార్ సార్ బిజీ ఉంటారు ఎక్కువ నేను ఈ డిపార్ట్మెంట్ తోటి ఎక్కువ ట్రావెల్ చేసేవాడిని ఒకరోజు కాఫీ తాగుతుంటే నన్ను ఇక్కడ ఉన్నావు ఏంటన్నారు ఏం లేదు సార్ అన్నారు ఒకసారి కారెక్ అన్నాడు కారెక్ అక్కడ సుకుమార్ గారి దగ్గర తీసిపోయాడు తీసిపోయి ఇదిగో ఇలా ఫ్రెండ్ క్యారెక్టర్ అది ఇది అని చెప్పి మీకు ఇంకోటి చెప్తే మొత్తం అది ఇది ఎవరికి తెలియదు మళ్ళీ బుచ్చిబాబు అని అది బేసిక్గా నా పక్కన అదే చరణ్ గారి పక్కన చేసిన క్యారెక్టర్ బుచ్చిబాబు అని చేయాలని ఇంట్రెస్ట్ అంటే సుకుమార్ సార్తో పాటు ఆ రైటింగ్లో ట్రావెల్ అయ్యాడు కదా ఆ క్యారెక్టర్ ఆయన తెగలవ్ చేశాడు డైరెక్టర్ గారిని వెళ్ళి సార్ నేను ఇది చేస్తానంటే ఆ నిక్కరా టవల్ అది వేసుకుని ఫొటోస్ కూడా ఉంటాయి అన్నీ నాకైతే అంతరం వచ్చిందో డైరెక్టర్ గారు కూర్చోబెట్టి అరే నాన్న నువ్వు డైరెక్టర్ అవుతావా యాక్టర్ అవుతావా డైరెక్టర్ సార్ కష్టపడుతున్నాడు ఆడికి మంచి లైఫ్ అవుద్ది ఆడు చేస్తాడు ఇది అని చెప్పి డైరెక్టర్ గారు నాకు ఇప్పించారు అది అతనికి ఏం ఫుల్ ఇంట్రెస్ట్ సార్ నేను చేస్తాను సార్ అది ఏదో ఉంటుంది కదా కబడ్డీ కబడ్డీ నేను ఆడతాను అన్నట్టు నేను చేస్తా తిరిగాడు ఆయన
సర్లే అని చెప్పి ఫోటో చూసారా ఆయనవి? ఫోటో చూసాను నేను, అస్సలు సూపర్ ఉన్నాడు. నాకైతే నేను ఆయన ఇమిటేట్ చేస్తున్నట్టు ఉంది, నా ఇమిటేషన్ అంతా ఆయనే. ఆ బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా ఉంటుంది కదా, డిఫరెంట్. పుష్పాలో కూడా మీరు ఉంటారని అన్నారు. పుష్పాలో అన్నారు మరి ఏమైందో మరి, అంటే ఓ చిన్నదని ఏమన్నా ఎందుకులే అనుకుంటే పలానా క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అనుకున్నామని ఏమన్నా చెప్పారు? ఏం చెప్పలే నాకు. అంటే నేను ఇల్లు అడిగా ఒక 5-6 times చూద్దాంరా చేద్దాంరా అన్నారు, తర్వాత కాల్ రాలేదు. ఆ పోన్లేండి, అంటే ఇప్పుడు రంగస్థలం ఈస్ట్ గోదావరి స్లాంగ్ మనకు పెట్టారు. ఇప్పుడు చిత్తూరు ఎవరికైతే గ్రిప్ ఉందో ఆ అబ్బాయికి ఇచ్చారు. ఇప్పుడు ఎప్పుడో మనమే ఉండాలంటే అలాగ మనకు దేవుడి దేవుళ్ళు ఒకటి వచ్చింది, దాన్ని బట్టి మనం లైఫ్ లీడ్ చేయాలి. ఇంకొకరికి ఇంకోటి వస్తుంది, దాన్ని బట్టి వాళ్ళు ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క. నాకు అక్కడ నచ్చాడు ఆయన. రంగస్థలానికి నాకు ఆఫర్ ఇచ్చారు, ఉప్పు నాకేమో ఇంకొకరు రోడ్కి ఆఫర్ ఇచ్చారు, పుష్పకు ఇంకొకరికి ఇచ్చారు. ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క యాక్టర్ని తయారు చేసి అలా వదిలితే ఆయన పేరు చెప్పుకుని 10 సినిమాలు వస్తాయి. ఆ ముగ్గురికి 3 రకాలుగా, నెక్స్ట్ ఇంకొకరికి ఇవ్వచ్చు. లైఫ్ లాంగ్ మనకే ఇవ్వాలంటే అది స్వార్థం అవుతుంది, ఏముందండి. కానీ ఇస్తే మాత్రం సూపర్ ఉంటుంది. అంటే చాలామంది నేను బాధపడ్డా కూడా, చాలామంది అడుగుతున్నారు ఏంటి నువ్వు చేయలేదు రంగస్థలంలో, చాలా మంచి పేరు వచ్చింది కదా అంటే. ఇప్పుడు ఆయన కుదరాలి కదా, మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆ క్యారెక్టర్ కుదిరితే ఆయన ఇవ్వగలడు, లేదు అప్పుడు ఇంక మనం ఏం చేయలేం. బేసిక్గా ఆయన డిసిషన్, అది ఆయన ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నారో ఏంటన్నది ఆయన, మనం ఏం చేయలేం కదా. మనం వెళ్ళి 5 సార్లు వెళ్ళి అడగగలం అంతే. మనం వెళ్ళిపోయి ఫ్రేమ్లో నేను చేస్తాను సార్ అని వెళ్ళి వెళ్ళలేం కదండి. ఆయన మళ్ళీ ఎప్పుడు పిలుస్తారని వెయిటింగ్ అంతే. ఓకే, అదే శ్రీ విష్ణు గారు, మీరు చెప్పినట్టుగా ఇందాక మనం జాతిరత్మాలు సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు ఏదైతే స్క్రీన్ పేజ్ అందరికీ షేర్ చేస్తారో శ్రీ విష్ణు సినిమాలు కూడా అన్నీ అలానే ఉంటాయి, అండ్ త్రూ అవుట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ శ్రీ విష్ణు గారు అండి, మీరు చెప్తే నెంబరు మనకు 66 సీన్లు ఉంటాయి, 64-60 సీన్లు అలా ఉంటాయి కదా. ఇప్పుడు ఫస్ట్ సీను మీరు హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్, మీకు మంచి డైలాగులు ఉన్నాయి, మీ దగ్గరకు వస్తాడు ఆయన, అమ్మ ఈ సీన్ నీదే, ఈ సీన్లో ఇదిగో నీ డైలాగ్స్ ఇవి నువ్వు బాగా ఎరగొట్టేయాలి అని చెప్పి మిమ్మల్ని మోటివేట్ చేస్తాను. సెకండ్ సీన్ నేను హీరో ఫ్రెండ్, రే ఈ సీన్ అంతా నీ దగ్గర నువ్వే హీరో, ఈ సీన్కి ఎరగొట్టేయాలి అంటాడు. అలాగా చిన్న పొట్టోడు ఉన్నాడు చైల్డ్ ఎపిసోడ్, ఒరే ఈ సీన్ నీది అదిరిపోతే నువ్వే హీరో, ఈ సీన్కి ఎరగొట్టేయాలి అంటాడు. అలాగ అందరిని మోటివేట్ చేస్తుంటాడు ఆయన. అలాగా ఇప్పుడు హీరో అంటే మొత్తం సినిమా అంతా ఉంటాడు, ఆయనతో ట్రావెల్ చేసే వాళ్ళందరికీ ఇప్పుడు సపోజ్ ఒక్కో సీన్లో చౌదరికి హైలైట్ ఉండొచ్చు, ఒక్కో సీన్లో చైతన్యం ఉండొచ్చు, ఒక్కో సీన్లో నేను హైలైట్ ఉండొచ్చు. కానీ మా దగ్గరికి వచ్చి చెప్తారు, అరే ఈ సీన్ ఇది ముందు నుంచి చెప్తాడు, ఏం ప్రిపేర్ చేస్తాడు, ఎరగొట్టేయాలరా ఇదిరా అదిరా అని చెప్పి అందరిని మంచి మోటివ్ చేసి మంచి అవుట్పుట్ వచ్చేదాకా వదలరు. మీరు చూసారు ఆ ఫిల్మ్? నేను చూడలేదు, నేను ఓన్లీ డబ్బింగ్ చెప్పాను అంతే. నేను చూడలే మొత్తం సినిమా, చూడలే నా వెర్షన్, నేను డబ్బింగ్ చెప్పేసి వచ్చా. నాకు అలా చూడాలనిపించదు. నాకు సినిమా రిలీజ్ అయితే నేను ఊరెళ్ళిపోయి, ఇప్పుడు రంగస్థలమైనా ఇక్కడ వేసినా నేను చూడలే, ఊరెళ్ళిపోయి అమలాపురన్న ఆ క్రౌడ్లో చూస్తుంటే వాళ్ళు అరుస్తుంటే భలే అనిపిస్తుంటుంది. సో మహేష్ గారు, ఆల్రెడీ యు ఆర్ ఎ ప్రూవ్డ్ యాక్టర్ త్రూ మెనీ ఫిల్మ్స్, మెనీ గెటప్స్. సో డిఫరెంట్ క్యారెక్టర్స్తో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నప్పుడు స్టిల్ ఇండస్ట్రీ అనేది ఇంకా స్ట్రగ్లింగ్ అలానే జరుగుతూనే ఉంటుంది. సో అది మీకు ఇప్పుడు అట్ ప్రజెంట్ ఫేస్ చేస్తున్నారా, అది ఎప్పటికీ ఫేస్ చేస్తూనే ఉంటారంటారా? అదే మన ఆయన ఏదో అన్నాడు కదా, మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూస్తాను, ఆయన అన్నాడు నవీన్ పోల్ చెట్టు గారు, మీరు సెటిల్ అయిపోయారా అంటే ఒక 6 అడుగులు నేలలో గొయ్యి తవ్వి మన దాంట్లో కప్పెట్టేసి ఇసుకేసి ఎత్తే అప్పుడండి సెటిల్మెంట్, అప్పటిదాకా మనిషి కష్టపడుతూ ఉండాలండి అని అన్నాడు కదా. అంతే అండి మనం లైఫ్ లాంగ్. ఇప్పుడు సపోజ్ మనం బాగా కొంతమంది మనకి ఏమనిపిస్తుంది అంటే మనం కసిలో ఉన్నప్పుడు ట్రై చేస్తున్నప్పుడు ఒక పెర్ఫార్మెన్స్ వస్తుంది, మనం ఫుల్గా సెటిల్ అయిపోయి మనం ఇంచి ఇది అయిపోయినప్పుడు ఒక పెర్ఫార్మెన్స్ వస్తుంది. కానీ అలా రెండు రాకూడదు. నాకు ఇది ఎవరు చెప్పారంటే నాబో సార్ చెప్పారు, మరి నువ్వు ఆకలితో ఉన్నప్పుడు ఏదైతే పర్ఫార్మెన్స్ చేసావో నువ్వు రేపు పొద్దుట సక్సెస్ అయిపోయి నీకు కావాల్సిన లైఫ్లో అన్నీ వచ్చేసినా సరే అంత పెయిన్ ఉండాలి యాక్టింగ్లో, అదే పర్ఫార్మెన్స్ చేయగలగాలి. కడుపు నిండిపోయిన తర్వాత ఒకలాగా, ఆకలితో ఉన్నప్పుడు ఒకలా ఉండకూడదు, ఎప్పుడు ఆకలితోటే ఉండాలి ఆర్టిస్ట్ అని చెప్పారు. నాకు అది బాగా ఇష్టం. అంతే అండి మనం ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలండి, అంతే. ఇవి అంటారా కొన్ని వస్తూ ఉంటాయి, మనం ఎలా ఉన్నంతలో సింపుల్గా ఉంటాం కాబట్టి. నేను అనుకోవడం ఏంటంటే నాకు ఎప్పుడు ఇబ్బంది రాదు, నేను ఎక్కువ హడావిడి అది ఏమీ ఎప్పుడు చేయలేదు, ఉన్నంతలోనే లీడ్ చేస్తాను నేను. ఎక్కువ మనకి విపరీతమైన వేరే ఇవి కూడా లేవు కాబట్టి మనకైతే ఉన్నంతలో బాగానే ఉంటుంది. మనకు ఒకవేళ ఆదాయం తక్కువ వచ్చినా కూడా లెవెల్ అయిపోతుంది, అందులో సరిపోద్ది అంతే తప్ప. నాకు మీకు చెప్తే నెంబర్ నచ్చినప్పటి నుంచి నేను ఎవరికైనా 100 ఇవ్వాల్సి ఉంటే నాకు నిద్ర పట్టదు, వాడికి 100 ఇస్తేనే కానీ నిద్ర పట్టదు నాకు.
అలాంటి దాని వల్ల ఇంకా నేను అప్పులు చేయను ఏం చేయను అవి ఉన్నంతలో ఏదో అలా లీడ్ చేస్తూ ఉంటాను అంతే. మీరు ఏది అడిగారు దీంట్లోకి వెళ్ళిపోయినా నాకు అర్థం కాలేదు. మీరు అడిగిన ఆన్సర్ కాదు కదా అది. అదే కరెక్ట్. సో మీరు ఏదైతే ఒకప్పుడు ఛాన్సెస్ కోసం వెళ్ళుంటారో చాలా ఆఫీసెస్ తిరిగి ఉంటారు, అపార్ట్ ఫ్రమ్ ఆడిషన్స్, ఆడిషన్స్ ఇవ్వడమే కాకుండా ప్రతిసారి వెళ్ళి కలవడం అనేది కూడా ఇంపార్టెంట్, బికాస్ నేనున్నాను అని గుర్తు చేయాలి కదా. ఇట్స్ నాట్ ఏ రాంగ్ థింగ్, నేనున్నాను మీరు మర్చిపోకండి అని గుర్తు చేయాలి కదా. సో అదే ఫేజ్ ఇంకా నడుస్తుందా అలా? అంటే బేసిక్గా నాకు అది చిన్న మొహమాట ఉందండి నాకు, ఎలా చెప్పాలంటే మీకు నేను అది తక్కువ, నేను ముందు బాగా తిరిగివాడిని. ఈ మధ్యలో ఏంటంటే నేను ఉన్నానని గుర్తు చేయటం తక్కువ అండి. నేను ఏదైనా క్యారెక్టర్ చెప్తే నీట్గా చేసేసి వెళ్ళిపోవటమే తప్ప మన పరిచయాలు తక్కువ, జర్నీలు తక్కువ. అలా ఉంటే అవ్వచ్చు, ఇంకా ఎక్కువ హెల్ప్ అవ్వచ్చు అండి. ఇప్పుడు వచ్చే అవకాశాల కంటే ఎక్కువ రావచ్చు. అరే మనోడు ఒకడు ఉన్నాడు కదా ఇన్ని వేయండి. అలా నాకు సెట్ అయింది ఏంటంటే వైజయంతి మూవీస్. నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నాకు ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి జాతిరత్నాలు, ఇప్పుడు నిత్యమీనన్ గారి వెబ్ సిరీస్, దేవదాస్, ఇంకోటి ఏదో మన సంతోష్ శోభన్ గారిది, మీకు వాళ్ళు చేసిన ప్రతి ప్రాజెక్టులో దుల్కర్ సల్మాన్ గారిది అన్నట్లోనే పెడుతున్నారు వాళ్ళు నాకు. అంటే వాళ్ళకి ఏంటంటే ఈడుంటే మన ప్రాజెక్టులు ఈడు ఉండాలి, ఈడు పక్కా ఉండాలి అన్నట్టుగా ఫిక్స్ అయ్యారు. అలాగే కొంతమంది పిలుస్తారు, కొంతమంది మీరు అన్నట్టు వాళ్ళ పాప మంచి సపోర్ట్ అండి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు బేసిక్గా వాళ్ళని వెళ్ళి కలిస్తే వాళ్ళకి గుర్తుంటుంది వాళ్ళకున్న బిజీలో. మీరు అన్నట్టు కలిస్తే కొన్ని రావచ్చు, మీకు కలిసినా కలవకపోని ఇచ్చే వాళ్ళు అయితే వేయాలి. అందుకు ముందు రాజుగారి బ్యానర్ నేను వర్సెట్ చేసేవాడిని, ఈ మధ్యలో అటు ఇటు అవటం వల్ల అటు కొన్ని మిస్ అయినాయి. పైగా రాజుగారి దాంట్లో చేసిన అన్ని హిట్లు, శతమానం భవతి, నేను లోకలు, మహర్షి, రాజా ది గ్రేట్, సుప్రీము, కేరింత సినిమా చూపిస్తామామా, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ అన్ని, అంటే అది కొంచెం బెక్కం గారితో కూడా రిలేటెడ్ ఉన్న సినిమాలు అన్ని కలిపి అన్ని హిట్లు. పాకలు కూడా వాళ్ళ అండర్టేకింగే, అంటే గోపి గారి హ్యాండ్ ఓవర్ చేసినా కానీ మెయిన్ బ్యానర్ వాళ్ళే ప్రెజెంట్స్. సో ఈ మధ్య స్టైల్గా స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు? స్టైల్ మెయింటైన్ చేయటం మీకు చెప్పా కదండి, నాకేమనిపిస్తుంది అంటే నేను ఒక 10 ఏళ్ళ నుంచి నేను చూసుకుంటున్నా ఇలాగే సైడ్కి ఇలా తిరిగి ఎప్పుడు ఒకేలా ఉంటున్నాను. ఉంటుంటే ఇంకా మొన్న హెయిర్ కట్కి వెళ్ళి కొంచెం ఓకే నేను నాలే కాకుండా కొంచెం ఏదైనా ట్రై చేయండి అంటే చుట్టూరు గడ్డిమేట ఉంటుంది కదా ఇలా తీసి మా ఎన్నో 4 గంటలు ఉంచాడు. ఇంకా తర్వాత ఇంకా అది ఫాలో అవుతున్నామంట. అంటే మనం ఇప్పుడు ఒకేలా కనిపించినా కూడా అదో రకంగా ఉంటుంది, కానీ మాకు కుదరదు అది, మాకు ఉంటుంది. అంటే మరి ఈ సినిమాలో ఒకలా కనిపించాం, ఇంకో సినిమాలో ఒకలా. ఇప్పుడు నేను ఈ గడ్డం ఈ మీసంతో ఒక సినిమా కమిట్ అవుతా, ఇంకో సినిమా కమిట్ అవుతా, ఆ సినిమాలు అయ్యేదాకా నేను ఎలాగా ఉండాలి? అప్పుడు లుక్ చేంజ్ చేయడానికి ఉండదు, కానీ మనకు అనిపిస్తుంటది అదేంటి అన్ని సినిమాల్లో ఒకేలా ఉంటున్నాం. అందుకని నేను ఏం చేస్తానంటే ఒక 2 డేస్ క్యారెక్టర్స్ వచ్చినా చేస్తున్నా. ఇప్పుడు ఒక 10 రోజులు షూటింగ్ లేదనుకో, ఏదైనా 2 డేస్ క్యారెక్టర్ వచ్చింది అనుకో, అప్పుడు మీసం గడ్డం తీసేసి కానీ ఓన్లీ గడ్డం తీసుకొని ఈ టైప్ కొంచెం మారుస్తున్నమాట. మీరు ఒక 1 డే వచ్చిన రవితేజ గారు అంటే నాకు ఇష్టం, అందులో చేసా క్రాక్లో నేను. ఆ రోజు 1 డే కాబట్టి నేను అసలు నేను అనుకోలేదు, చాలామంది ఆ లింగి పని చేసుకుని లుంగితో యోగా చేయకూడదని ఒక డైలాగ్ ఉంటుంది అలీ గారు నేను ఫ్రెండ్స్ రవితేజ గారికి స్టార్టింగ్. అది మొత్తం క్లీన్ షేవ్ చేసా. అంటే మీకు వేరే సినిమాలో గడ్డంతో కనిపిస్తే ఇందులో క్లీన్ షేవ్, అలా కొంచెం అన్నిట్లోనిగా ఏ సినిమాలో తీసినా అర్థం కదా తర్వాత. అది మనకు పెద్ద ఉండదు, హీరోలకి అయితే బాగుంటుంది లుక్ చేంజ్, హీరోలు బాగా చేయొచ్చు. రవితేజ గారు కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసే ఇండస్ట్రీలో ఇప్పుడు మాస్ మహారాజుగా ఆయన ఒక, మీరు ఇలా కూర్చుంటే నేను ఒకటి షేర్ చేసుకున్నా అండి. నాకు దరువు షూటింగ్ చుట్టకెళ్ళాను నేను, షూటింగ్ వెళ్తే కొంచెం అయ్యి దగ్గరికి అయ్యి రానివ్వలేదు, అలా అయితే చూశాను. కట్ చేస్తే నాకు డిస్కో రాజులో పక్కన కూర్చున్నప్పుడు చెప్పామాట తమ్ముడి క్యారెక్టర్ నేను రవితేజ గారు, సార్ నాకు మీరంటే చాలా ఇష్టం అండి, చిరంజీవి గారి తర్వాత మీరంటే బాగా, ఎందుకు మీరిద్దరు అంటే బాగా ఇష్టం, మిమ్మల్ని చూడగా రోజు ఇలాగే వచ్చాను ఇప్పుడు అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఆయన. బాగా మంచి పేరు వచ్చింది కదా మీకు రంగస్థలం అయ్యి అని చెప్పి చాలా బాగా మాట్లాడారు. ఫుల్ ఎనర్జీ అండి, ఇవాళ 6కి వచ్చినప్పుడు ఎంత ఎనర్జీగా అయితే షేకండ్ ఇచ్చి హాయ్ హాయ్ అబ్బాయ్ అబ్బాయ్ అంటారు, మళ్ళీ మళ్ళాడు 6 దాకా అదే ఎనర్జీ అండి. ఆ నైట్ అంతా షూటింగ్ చేసినా మనకనుకో కళ్ళు అలా గుంటలు కట్టేసి అలా నీరసం అయిపోతున్నాం. ఆయన మొత్తం అలాగా నాకేమనిపించింది అంటే నడిచొస్తుంటే అలా చూస్తుండే, ఆ మేకప్ అన్న ఉన్నారు శ్రీ నాన్న ఇంటర్ బాబు అలా చూస్తున్నాం అన్నారు, ఏమీ లేదన్న, ఆ బాడీ లాంగ్వేజ్ 18 కూడా ఆగిపోయింది అన్న అన్నాను నేను. నడిచి వస్తున్నాడు కానీనా ఇప్పుడు ఆయనకి ఎంత ఏజ్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది కదా ఆయన బాడీ లాంగ్వేజ్, ఆ నడక అది చూస్తుంటే ఒక 18 ఇయర్స్ కాలేజ్ కుర్రోడు ఎలా ఉంటుంది బాడీ లాంగ్వేజ్ అలాగే ఉంది ఆయన, అక్కడ ఆగిపోయింది ఆయన అనిపించింది నాకు.
అలా నాకు పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే అనిపించారు. వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటంటే వీళ్ళకి ఏజ్ ఎక్కువ, పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే ఎనర్జెటిక్గా ఉంటారా సటిల్ గా ఉంటారా? మూడు బట్టి ఉంటది, మూడుని బట్టి ఆయన మూడు బాగుంటే ఎనర్జీ ఉంటది, లేకపోతే అలా కొంచెం కోపంగానే ఉంటారు ఆయన. ఏది బేసిక్ గా ఆయన వచ్చారు కూర్చున్నారు అనుకోండి, లైక్ హౌ హి ఇప్పుడు నేను సర్దార్ గబ్బర్ సింగ్ గమనించుకోండి, ఎలా అంటూ వస్తున్నారు అనుకోండి అందరూ జాగ్రత్తగా ఉండేవారు, ఈ అమ్మాయి ఏదో కోపంలో ఉన్నారు, ఊళ్ళో ఎలా అంటే ఏదో తిప్పుతాను ఏదో కొంచెం అలా ఒకసారి నడుస్తూ వస్తే ఇంక ఎవ్వరైనా వెళ్ళి మాట్లాడచ్చు. అది నాకు కూడా తెలియదు, నేను ఆలీ గారిని అబ్జర్వ్ చేశాను, ఆలీ గారు ఎక్కువ మాట్లాడుతుండేవారు, ఆయన కూడా అంత క్లోజ్ ఉన్నా ఎప్పుడు పడితే అప్పుడు ఆయన వెళ్ళిపోయేవారు కదా ఆయన దగ్గరికి, ఓకే ఆయన పిలిచినప్పుడు ఇద్దరు సరదాగా మాట్లాడుకునేవారు, అలా ఉండేది అని నేను అనుకునేవాడనమాట. అమ్మ ఆ బాడీ లాంగ్వేజ్ని బట్టి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అనిపించింది నాకు, కోపం వచ్చినప్పుడు తెలిసిపోతున్నాను నడకలోనే తెలిసిపోతుంది ఆయన ఫ్రీగా ఉన్నాడంటే ఎవరైనా వెళ్ళి మాట్లాడచ్చు. స్పీడ్ సెట్టింగ్ నమస్కారం నమస్కారం పెట్టుకోండి పొద్దురే, కాకపోతే నేను ఆ సినిమాలో లేను, చేసే కానీ 25 డేస్ ట్రిమ్ అయిపోయిందా, కాటం రైడ్లో ఉన్నాం ఒక సీన్ చిన్నది. ఓకే ఓకే. సో అలానే మహేష్ బాబు గారు ఆయన కూడా ఎక్కువ సెటిల్గా ఉంటారు, బట్ ఆయన మాట్లాడేటప్పుడు లేదంటే ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చూసేటప్పుడు హీ హాజ్ అ సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఇట్లా ఎవరికి తెలియకుండా అట్లా ఒక పని చేసేస్తాడు ఆయన, సెటిల్డ్ కామెడీ అండి ఆయనకి చాలా మొహమాట మాట నిజమేనా? అయ్యి బాబు నేను తొక్కువండి, నేను ఆయన్ని కలిసింది ఎప్పుడు సుకుమార్ సార్ చెప్పారు అదే మహేష్ బాబు గారు అడిగారు నిన్న అని చెప్పి చెప్పారు ఓపెనాటి తారకేలో, ఆ తర్వాత కలవాలని చూసా నాకు 2 ఇయర్స్ కుదరలా, నాకు మొన్న కలిసా నేను, అది మన సుకుమార్ సార్ వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్లో వచ్చారు, వెళ్ళి సెల్ఫీ దిగా ట్విట్టర్లో బాగా తిరిగింది అది మహేష్ విత్ మహేష్ అని చెప్పి పెట్టుతున్నారు ఫ్రెండ్స్ అందరూ. ఆ రోజు చాలా ఎన్టీఆర్ గారు మహేష్ బాబు గారు ఎన్టీఆర్ గారు అయితే వచ్చారు, మంచి మంచిగా అడ్రస్ చెయ్యి ఆల్ ది బెస్ట్ అని చెప్పి గాడ్ బ్లెస్ అని చెప్పి వెళ్ళిపోయారు, పాపకి అక్షంతలేసి మన సుకుమార్ సార్ వాళ్ళ పాపకి ఫంక్షన్లో వెళ్ళేటప్పుడు చెప్పారు, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా బాయ్ అని చెప్పారు, నాకు భయం అనిపించింది మనం ఏదో వచ్చాను ఇంతమంది ఉన్నారు ఇక్కడ జనం నాతో మాట్లాడాడు వచ్చినా ఇది లేకుండా నాకేంటి వెళ్ళి మాట్లాడిందా కూడా మాట్లాడతారు లేదని భయం కదా, నేను అలా ఉన్నాను మాట్లాడారు. ఆ మహానటికి కూడా పిలిచారు నన్ను ప్రీ రిలీజ్కి, రగ్గొట్టేహే నువ్వు రంగస్థలంలో అని చెప్పి చెప్పారు, నేను కింద కూర్చుంటాడు బలింటోడు పక్కన కూర్చోన్నారు, చాలా బాగా మాట్లాడారు. నాగశ్వన్ గారు వన్ ఆఫ్ ద నాకు మహానటి అంటే గుర్తించింది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్క్రిప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఉంటాయి నాగశ్వన్ గారు. అసలు మీకు ఆయన గురించి చెప్తే మీరు స్క్రిప్ట్ టాలెంటెడ్ ఒక యోగి ఇది అనిపిస్తుంది మీకు ఆయన చూస్తే, మీరు ఆయన చెప్తే నంబర్ ఆయన కామెడీ ఉంటుందండి. నేను వైజాగ్ ప్రీ రిలీజ్కి వెళ్ళాం మన కీర్తి సురేష్ గారు మేము అందరం ప్రీ రిలీజా సక్సెస్ మీట్గా వైజాగ్లో ఏదో జరిగింది ఫంక్షన్ మేము వెళ్ళాం, ఆయన అసలు నేను ఆయన చూసి చాలా రిజర్వ్డ్ చాలా ఒక యోగి టైప్ మనిషినా అనుకున్నా. మహేష్ డైలాగ్ గుర్తుంది కదా నీకు మహానట్లో, ఆ ఊరు నుంచి వచ్చేసానమ్మా ఏదో పని చేసుకుంటాను మీ దగ్గర డైలాగ్ గుర్తుంది కదా, గుర్తుంది సార్ 201లో కీర్తి ఉంది నువ్వు డోర్ కొట్టు ఆవిడ బయటకు వస్తుంది వచ్చినట్టునే డైలాగ్ చెప్పన్నారు, నేను డోర్ కొట్టి అమ్మ ఊరు నుంచి వచ్చేసానమ్మా ఏదైనా పని ఉంటే మీ దగ్గర చేసుకుంటానమ్మా అని ఇలా చూస్తే ఆవిడ ఎవరో కౌన్ కౌన్ అంటున్నారు, ఏం లేదండి అన్న ఏ సారీ 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 సార్ నువ్వు పని చేయి సారీ 202 అన్నారు అక్కడికి వెళ్ళి డోర్ కొట్టా ఊరు నుంచి వచ్చేసానమ్మా ఏదైనా పని ఉంటే మీ దగ్గర చేసుకుంటానమ్మా మీరే ఎదురు చూడాలమ్మా ఎవరు ఎవరు కావాలి అంటున్నారు, ఏ అమ్మ ఇదేంటి ఆ పక్కకి వెళ్ళిపోతున్నాడు ఆయన సారీ సారీ 203 అనుకుంటా అన్నారు, 203 అంటుంటే ఇంతకైనా అక్కడ లేదని చెప్పి స్వప్నకు వచ్చి చెప్పింది నాకు, స్వప్న నువ్వు వేసుకుంటున్నాడు ఆయన పక్క వెళ్ళిపోయి వరుస మూడు గదులు కొట్టించేసాడు డోరు నవ్వుకుంటుండే స్వప్న గారు వచ్చి ఒరే ఇక్కడ లేదురా వేరే హోటల్లో ఉందిరా అన్నారు, నాకు ఇంకా అర్థం కాలేదు అసలే ఇంత కామెడీ మనిషి అయినా ఎలా ఉంటారో యోగిలేగా చూడటానికి అనిపించింది నాకు. అప్పుడు ఆ తర్వాత అర్థం జాతిరత్నాలు ఓకే చేసిన తర్వాత వితిన్ 2 మినిట్స్ లోపల ఏం జరుగుతుందో నాకు తెలియాలి, మా ఎమ్మెల్యేని ఎవరో ఏదో చేశారు నా ఎదరు తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేయండి అసలు ఎందుకు బతకడం నేను చూస్తాను. ఆ డైలాగ్ రాసినప్పుడు నాకు అనిపించింది ఏంటి ఈ డైలాగ్ ఏంటి అనుకున్నాను థియేటర్లో, ఆ కామెడీ అలా డిఫరెంట్గా ట్రై చేశారు వాళ్ళు, మా ఎమ్మెల్యే చచ్చిపోయాడు అంటున్నారు మీరు నా ఎదురు చేయండి పోస్ట్ మార్టం ఆడ అసలు ఎందుకు బతకడం నేను చూస్తాను అంటాను. అప్పుడు అనుకున్నాను నేను ఎలాంటివి ఇంత కామెడీ ఇది ఉంది కాబట్టి ఈ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఆయన అనుదీప్ గారిని ఇచ్చి ఎంకరేజ్ చేశారు నాగేశ్వరి గారు అనిపించింది, అది అతను చూసి మనకేమనిపిస్తుంది ఒక కాన్సెప్ట్ కంటెంట్ అనిపిస్తుంది కదా పిచ్చ కామెడీ అండి ఆయన.
స్వప్న గారు వెరీ డౌన్ టు ఎర్త్. ఆమె మాటలు కానీ, స్వప్నక్క ప్రియాంకక్క అశ్విని దత్ గారు, నా మ్యారేజ్ అయిందండి చెప్తే నంబర్ మీరు ముగ్గురు ముగ్గురు కాల్ చేశారు నాకు. ముగ్గురు కాల్ చేశారు నాన్న హ్యాపీ మ్యారేడ్ లేదు నాన్న, మొత్తం ముగ్గురు మాట్లాడారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు నాకు బేసిక్గా సార్ నెంబర్ లేదు, ఐదారు మిస్త్రికాలు ఉన్నాయి నాకు తెలియదు. చాలా ఉంటే ఈ లోపు క్యాషియర్ గారు బాలాజీ గారు అని ఉంటారు, మెసేజ్ పెట్టి దత్తి గారు కాల్ చేస్తున్నారంటే ఎత్తట్లేదు అన్నారు. అయ్యి పాకి తింటరా బాబు అని చెప్పి నేను ఆ నెంబర్ పెట్టినట్టు ఆ నెంబర్ మీద క్లిక్ చేస్తే మిస్త్రికాలు ఉన్నాయి, దిస్ ఈజ్ అశ్విని దత్ అని పెట్టారు ఆయన. అమ్మో అనుకుని సార్ సారీ సార్, నిజంగానే ఎక్కువ మిస్త్రికాలు అయిపోయినాయి సార్, నేను ఏమో తొమ్మిడికి ఇచ్చేసాను ఫోన్, ఏమనుకోకుండా సార్ అంటే బయలుంటాడు, అదేమీ లేదు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, మీరు పక్క హైదరాబాద్ వచ్చినట్టు మీ ఫ్యామిలీతో ఇంటికి భోజనానికి రావాలని మాట్లాడుతుంటే నాకు మొత్తం అయిందండి. జగదీకి వీరుడతుల ఒక సుందర ప్రొడ్యూసర్ గారు, ఆ రోజుల్లో ఏంటైనా అంత గొప్ప అయినా నెక్స్ట్ ప్రభాస్ గారు నేను నాకు ఇలాగ అంటున్నారా అని నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. అంటే చెప్పాలంటే మీకు మంచి ఇంకా సొంత ఇదిగా చేసేసారు నన్ను. ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది కదండి. ఇప్పుడు మన కోసం మనం బతికిదానికంటే మన కోసం ఇంకొకరు బతికితే బాగానే ఉంటుంది కదా. అబ్బో ఆ మాటల్లో ఒక మంచి డైలాగే ఇచ్చారుగా. డైలాగ్ కదా, వెరీ నైస్, బాగుంది. అంతే కదండి, ఎప్పుడు మనం ఇప్పుడు ఇంతకు ముందు నా కోసం బతుకుతుంటే స్వార్థం అనిపించదు, ఇప్పుడు మా అమ్మ కోసం లేకపోతే తన కోసం పాప కోసం బతికితే అనిపిస్తుంది అమ్మ మనకంటే వెళ్ళి ఎక్కువ అన్న ఫీలింగ్ అది ఎప్పటికైనా బాగుంటుంది కదా. అలా నాకు అయ్యప్ప మాలేసినప్పుడు అనిపించేది, మాలేసినప్పుడు మీ ఇంటికి వస్తాం భిక్ష పెడతారు అప్పుడు ఏమనిపిస్తుంది, మామూలు మనిషి ఏమనుకుంటాడు నాకు తెలియదు కానీ మాలేసుకున్నప్పుడు మీరు బాగుండాలనిపిస్తుంది కదా ఎవరైతే భోజనం పెట్టారు, అది ఒక పాజిటివ్ వైబ్రేషన్ అంతే. సో యాజ్ అన్ యాక్టర్గా లైక్ మీకు ఇప్పుడు బాధ్యతలు ఉన్నాయి, యాజ్ అన్ యాక్టర్గా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వటం అనేది చెప్పలేం, ఎప్పుడు ఏదైనా జరగచ్చు. లైక్ హౌ విల్ యూ ప్లాన్ యువర్ ఫ్యూచర్? చెప్తాను అమ్మరు, చాలామంది నా ఫ్రెండ్స్ అయ్యి అడుగుతూ ఉండేవారు, మరే ఆల్టర్నేటివ్ ఏదో పెట్టుకోరా ఆల్టర్నేటివ్ ఏదో పెట్టుకోరా, నేను అసలు ఎప్పుడు పెట్టుకోలే, నాకు ఎందుకో నా మనసు నా వల్ల అవ్వాలా. జస్ట్ నేను మీరు చెప్తాను అమ్మరు, ఆ 1.5 ఇయర్ ఆ కరోనాలో ఇంటికాడ కూర్చుంటే ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి అలా జారబడి కూర్చుంటే ఏంటి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి షూటింగ్లు ఎప్పుడు ఎప్పుడని. ఆ పైన 2 స్టాంప్స్ అడిపోయినాయి ఆ లెగ్సి ఫస్ట్ వేవ్కి, సెకండ్ వేవ్కి 2 స్టాంపులు అడిపోయినాయండి. నా వల్ల అవ్వట్లే, నేను వేరేది ఏమి అసలు నాకు అనిపించింది ఏంట్రా నేను తప్ప ఇంకేం చేయలేను అన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు ఆ గ్యాప్లో. కష్టం అండి మనం, నాకైతే నేను ఇంకా వేరేది కష్టం. నాకు ఏమన్నా మీరు ఏమైనా డైలాగ్ ఇస్తే ఆ డైలాగ్ నాకు ఉన్నంతలో చెప్పడానికి ట్రై చేయటమే తప్ప నా మైండ్ సెట్ అలా ఆగిపోయింది అంతే. నా లైఫ్లో ఇంకా ఆల్టర్నేటివ్స్ కానీ అరే చేద్దాం బిజినెస్ ఇచ్చేద్దాం ఆ క్వాలిటీస్ లేవు, బేసిక్ అని తెలివితేటలేవు, ఏమీ లేవు. నేను కోకోకోలో జాబ్ చేసినప్పుడే నరకం చూసేవాడిని నేను, ఎప్పుడు వెళ్ళిపోతాను ఇండస్ట్రీకి ఎప్పుడు వెళ్ళిపోతానని. కానీ తప్పదు ఫైనాన్షియల్గా హెల్ప్ అవ్వాలి. ఒకరోజు అయితే ఆ లోడు నేను సైన్ చేస్తాను 250 ఎగస్ట్ వెళ్ళిపోయినాయి ఈ కోకోకోల టిన్లు. వెళ్ళిపోతే ఆ మేనేజర్ గారు పిలిచిపోరే, నువ్వు ఉంటే సినిమాల్లో ఉండు లేకపోతే ఇక్కడైనా ఉండు, నువ్వు రెండూ చేయమాక అని చెప్పి ఆపేసాడు నన్ను, తీస్తారు నన్ను. అంతే, అది కూడా కరెక్టే, మనం దేనికైతే న్యాయం చేస్తున్నాం అక్కడే ఉండాలి ఉన్నంతలో తప్ప. ఆ జంపింగ్లు లాక్డౌన్ ఏం కష్టం అవ్వలేదు? లాక్డౌన్ చెప్తా కదా మీకు, నేను చెప్తాను కదా నేను ఎక్కువ అడవిడి చేయను కదండి. ఇంకోటి తెలుసా, ఇక్కడ హైదరాబాద్ కంటే ఇంట్లో లాక్డౌన్లో ఇంకా హ్యాపీ, నెలకు 10,000 ఉంటే హ్యాపీ, ఇక్కడ మనకి 50,000 ఉంటే అంతో అక్కడ 10,000 ఉంటే అంత హ్యాపీ. ఆ కొబ్బరి తోట 2 కుంచాలు ఏదో మా తాత నుంచి వచ్చింది 2 కుంచాలు కొబ్బరి తోట, చెట్లు తవ్వుకోవటం ఆ చెత్త అక్కడ వేసుకోవటం కప్పెట్టడం అలా సరదాగా చెట్లు వెళ్ళడం బొండాలు కొట్టుకోవటం అంతే, ఊర్లో ఉన్నంతలో తింటాం అంతే. బాగానే ఉంది నాకు ఇప్పుడు అవి ఉన్నంత, పెద్ద బడ్జెట్ ఏం కాదు కదండి. కాకపోతే ఇందులో ఏం మిస్ అయ్యానంటే ఒక ఫ్లాట్ కొందాం అనుకున్నాం, ఫ్లాట్ కుదరలే నాకు మ్యారేజ్ అవటం వల్ల. ఆ టైంలో ఈ ఫ్లాట్ తీసుకుందాం అడ్వాన్స్ అనుకున్నట్లు ఈ మ్యారేజ్ రావటం, కరోనాలో మ్యారేజ్ అవటం అలా వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత నేను ఇల్లు తీసుకోలేకపోయాను, ఆ ఇల్లు కోసం అంతే, ఊర్లో ఇల్లు కట్టంగానే హైదరాబాద్లో ఇల్లు తీసుకోలేకపోయారు అన్న చిన్న ఇది తప్ప ఇంకా మిగతాది అంతా హ్యాపీ. ఓకే, సో జబర్దస్త్ ఎప్పుడన్నా మిస్ అవుతుంటారు? మిస్ అవుతాం ఏముందండి, వాళ్ళు పిలుస్తారు కదా నన్ను, పిలిచినప్పుడు ఏముందండి ఓ గెస్ట్ రోల్ వెళ్ళి వచ్చేస్తాం అంతే. ఇప్పుడు మొన్న ఆది పిలిచాడు, అంతకుముందు సుధీర్ పిలిచాడు, వీళ్ళ దాంట్లో ఒక ఎపిసోడ్ వాళ్ళ దాంట్లో ఒక ఎపిసోడ్ అదేని ఇప్పుడు వెళ్తాను అనుకుంటున్నారు వాళ్ళు క్యాష్ కానీ ఇది కానీ. ఇప్పుడు మనకి యాలో సినిమా రిలీజ్ అయింది, ఒక 6 మంత్స్ మనం కనపట్టలే, మనల్ని మర్చిపోకుండా అక్కడ మళ్ళీ మళ్ళీ అంత మనకి ఫ్రీడమ్ వేస్తారు, కాల్ చేస్తే ఇప్పుడు ఆన్లైన్ చేస్తారు, మనం ఏం చేస్తే
లేట్ ఖాళీ ఉందంటే వెళ్ళి సరదాగా సుమ్మక్క క్యాష్లో కనపడ్డాం అనుకోండి, ఒక నాలుగు స్టెప్లు వేస్తే మళ్ళీ జనాలు అలా ట్రెండింగ్లో ఉంటాం. తెలివైన వారు మీరు కాదని అంటున్నారు, కానీ తెలివేం లేదండి. అంటే జనాలు అంటే ఇష్టం అండి నాకు బాగా. అంతే, జనాల గుండెల్లో ఉండాలంటే అక్కడ నిద్ర పోవాలండి. అంతే, అంటే ఇంట్లో మంచం లేదని కాదు చెప్తున్నా మామూలుగా, అంత ఇష్టం. పంచం మీరే వేసి ఆన్సర్ మీరే చెప్పి అలవాటు అయిపోయింది. స్క్రిప్ట్ రైటింగ్ ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయ్యారా? స్టార్టింగ్ వచ్చిన కొత్త ప్రసన్న దగ్గర వెళ్ళాడు 2-3 డేస్. ఓకే, కానీ యాక్టింగ్ ఇష్టం కాబట్టి అది షిఫ్ట్ అయిపోయింది. 2-3 సార్లు రాసి అన్న దగ్గర అన్న చెప్తుంటే రాసి ఉండను. ఒక డైలాగ్ ఏమైనా సృష్టించారా? ఇందాక ఒక డైలాగ్ చెప్పారు కదా, ఎప్పుడు మన కోసం బ్రతికే కన్నా మన కోసం వేరే వాళ్ళు బ్రతికితే బాగుంటుంది. రామచంద్ర ఏం సృష్టించడం కదా, మనం మాట్లాడడం అంతే. సరే, అలా మాటలు ఏమైనా 2-3 డైలాగ్స్ ఏమైనా రాశారు ఎప్పుడైనా? ప్రేమ గురించి కావచ్చు, లేదా పెళ్లి గురించి కావచ్చు, లేదా సమాజం గురించి కావచ్చు. కలర్ గురించి రాశాను. కలర్ అంటే ఇద్దరు ముగ్గురు ఫీల్ అవుతుండేవారు, బ్లాక్ ఉన్న లాలీలు ఫీల్ అవుతుండేవారు. నేను అనివ్వండి మటాలతో ఫేస్లో కళ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ లైఫ్ లాంగ్ అందంగా ఉంటారు, కలర్ ఉన్న వాళ్ళు వయసులోనే అందంగా ఉంటారు అని చెప్పి అంటుంటే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. కళా కలర్ ఉందండి, ఇంకా వాళ్ళు పట్టుకోకర్లేదు రండి, వాళ్ళు వేరు. అంతే, అది చిన్న చిన్న అంతే, అది డైలాగ్ ఏం కాదు. అలా ఏ హీరోయిన్ అనిపిస్తారు మీకు? కలర్ ఉంది, కళ ఉంది, కంటెంట్ ఉంది. అమ్మ కలర్ కళనా? కలర్ కళ. ఓడి అమ్మ హీరోయిన్ అనిపించేది ఎవరు? కలర్ ఉంటుందా? ఎవరు ఎవరు? సాయిపల్లవి గారు కళ ఉంటుంది, ఉంటారు కళ, ఫేస్లో కళ ఉంటుంది. కలర్ లేకుండా కళ అంటే ఐశ్వర్య రాజేష్ గారు అనుకుంటా. ఐశ్వర్య రాజేష్ గారు మేము ఆ చేసాం కన మన కౌశల్య కృష్ణమూర్తి, కౌశల్య సమంత గారు. సమంత గారు కూడా కళ ఉంటారు కదా. కలర్ లేదంటారా? కలర్ రాసుకోండి. కలర్ అంటే ఎక్కువ కళ సమంత గారికి, కళ్ళ తప్ప కలర్ ఎక్కువ. కళ ఎక్కువ కళ ఎక్కువ. ఎలా అనిపించింది? ఊ అంటావా సాంగ్? సాంగ్ బాగుందా? సమంత గారి డాన్స్ బాగుందా? ఎలా, ఏది బాగుంది? నేను అంటే పర్లేదు, బాగుందండి. అంతే, బాగుంటాం అంటే అంతేనండి. ఓకే, సో బేసిక్గా ఎవరినన్నా హీరోని చూసినప్పుడు కానీ, స్టార్ని చూసినప్పుడు కానీ, అరే మనం కూడా అలా చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది కదా యాజ్ అన్ యాక్టర్గా. సో అలా ఎవరిని చూసానా? రవితేజ గారు. ఇంకా అసలు ఇంకా ఆయన నేను అలాగే చూస్తూ ఉండేవాడిని, అసలు ఎంత ఎనర్జీగా చేయాలి. మీరు ఎప్పుడు హీరో అవ్వాలనుకోలేదా? అయ్యాను కదండి, నేను ఒక్కడనే చూసాను అది. అయ్యి నేను నాగార్జున అని, నేను మా ఫ్రెండ్ నాగార్జున ఇద్దరు చూసాను అది. అవునా? ఓకే ఓకే. మీరు యూట్యూబ్లో ఉంటే చూడండి, అంటే మీకు ఎప్పుడైనా నిద్ర పట్టకపోతే చూస్తే హ్యాపీ. నేను నాగార్జున అనేది ఫిల్మ్ టైటిలా? అచ్చా, ఓకే. నేను థియేటర్లో రిలీజ్ అయిందా? థియేటర్లో రిలీజ్ అయింది. ఓకే ఓకే ఓకే. అతను ఉంటాడు కదా, ఆ ఒక్క అతనే చూసాడు. అలా ఏం కాదు లేండి. సరే ఓకే, ఫ్యూచర్లో మళ్ళీ హీరోగా కనిపిస్తారా మాకు? అంటే మీరు ఏమైనా మంచి కథ రెడీ చేసి, మంచి ఎమోషన్ కామెడీ ఉంటే పక్క. ఎమోషన్ కామెడీ రెండు. ఓకే, కంటెంట్ ఉండాలి అంతే. మరీ ఇది కాకుండా మంచిది ఉంటే చాలు. సపోజ్ అయ్యో ఇప్పుడు మనం మల్లేశం అని వచ్చింది, కలర్ ఫోటో అని వచ్చింది అలాంటివి కానీ, అప్పుడులో ఎమ్మెల్యేలు అని వచ్చింది కదా అలీ గారు అలాంటివి కానీ అయితే చేయొచ్చు. మిగతా అయితే ఇంకా క్యారెక్టర్లు చేసుకోవటమే బెటర్. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. అర్జున పాల్గొన సినిమాతో మరొకసారి మీరు తెలుగు ప్రేక్షకులకి మరింత చేరువ అవ్వాలి, ఒక మళ్ళొకసారి ఒక వెలుగు వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.